బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక ఖాయమైన సందర్భంగా సౌరవ్ గంగూలీ మంగళవారం కలకత్తాలో మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇంటా బయట విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే ఐసీసీ టోర్నీలో మాత్రం తుదిమెట్టుపై బోల్తా పడుతోంది. ఇండియన్ టీం చాలా పటిష్టంగా ఉంది. అయితే వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్ ఫైనల్లో బోల్తా పడుతున్నారు. విరాట్ లాంటి నెంబర్ వన్ ప్లేయర్ కూడా ఐసీసీ ఈవెంట్లలో కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్నాడు. దానికి కారణం ఒత్తిడేనని దాన్ని పక్కకు పెట్టి ఇక ముందు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో కూడా భారత్ విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు గంగూలీ వెల్లడించాడు. ఐసీసీ టోర్నీలో భారత జట్టు టైటిల్ గెలవడంలో విఫలమవుతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఈ సమస్యను కోహ్లీ అధిగమించాల్సి ఉంది అని గంగూలీ కుండబద్దలు కొట్టాడు. ఇక 2013లో ధోని సారథ్యంలో చివరిసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన ఇండియా ఆ తరువాత 2016లో జరిగిన T20 ప్రపంచ కప్ తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో కూడా నాకౌట్ దశలోనే వెనుతిరిగింది. ఇదిలా ఉంటే చివరి నిమిషంలో అనూహ్యంగా రేసులోకి వచ్చి బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ వైపే ఇప్పుడు అందరి చూపు ఉంది. భారత క్రికెట్ జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సారథ్య బాధ్యతలు చేపట్టి టీంను ముందుండి నడిపించి శభాష్ అనిపించుకున్న గంగూలీ ఇప్పుడు గాడి తప్పిన బోర్డు పాలను తిరిగి ఎలా గాడిలో పెడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.